10 కోట్ల కారు కోసం ఆ స్టార్ హీరోని సూఖపెట్టిన పూజ హెగ్డే. ముకుంద సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది పొడుగు కాళ్ళ సుందరి పూజ హెగ్డే. ఈ సినిమా తర్వాత ఆమెకు వరుస డిజాస్టర్లు ఎదురయ్యాయి. దీంతో ఐరన్ లెగ్ అని ముద్ర కూడా పడింది. దీంతో ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి అడుగుపెట్టి పలు సినిమాలను చేసింది. అక్కడ కూడా సక్సెస్ కాలేదు. అయితే టాలీవుడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ అరవింద సమేత వీరరాఘవ రెడ్డితో సినిమాలో ఆఫర్ ఇచ్చాడు. ఈ సినిమాతో ఆమె ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఇక అప్పటి నుంచి పూజ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరుసగా బ్యాక్ టు బ్యాక్ హిట్లను అందుకుంటూ పోతుంది. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతుంది. ప్రజెంట్ పూజ హెగ్డే కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా ఓ కీలక పాత్ర చేయనున్నారు. ఇక ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ క్రమంలోనే సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఓ న్యూస్ వైరల్ అవుతుంది. పూజా హెగ్డే పర్ఫార్మెన్స్ కి మెచ్చిన సల్మాన్ ఖాన్ ఏకంగా 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసే కార్ను గిఫ్ట్ గా ఇచ్చాడట. ఇప్పటి వరకు సల్మాన్ ఖాన్ అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఈ హీరోయిన్ కు గిఫ్ట్ ఇవ్వలేదు. ఫస్ట్ టైం పూజా హెగ్డేకి సల్మాన్ ఖాన్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇంత పెద్ద గిఫ్ట్ పూజకి ఇచ్చాడంటే ఆమె అతడిని ఎంతలా సాటిస్ఫై చేసి ఉంటుందో అని జనాలు గుసగుసలాడుతున్నారు. ఈ క్రమంలోనే మరోసారి సల్మాన్ ఖాన్ పూజా హెగ్డేల మధ్య ఉన్న సీక్రెట్ రిలేషన్ బయటపడింది. అంతేకాదు వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ వార్తలపై సల్మాన్ ఖాన్ పూజా హెగ్డే స్పందిస్తారో లేదో చూడాలి. 10 కోట్ల కారును గిఫ్ట్గా ఇచ్చాడంటే వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ ఉండే ఉంటుంది అని జనాలు భావిస్తున్నారు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.